టీఆర్ఎస్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఓకే దేవప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే రేట్ ఎంత, కాంగ్రెస్ లో చేరేందుకు ఎంత మొత్తం ఇస్తున్నారు? రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ ఇది పెట్టారు, పోస్ట్ చేశారు కేటీఆర్ గారు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు అంటున్నారంట 50 కోట్లు ఇస్తున్నారు మా ఒక్కొక్క ఎమ్మెల్యేకి, 50 కోట్లు ఇస్తాం, మీరు రిజైన్ చేయండి, బై-ఎలక్షన్ తీసుకొచ్చి మనం అక్కడ గెలిపించుకుందాం, ఆపరేషన్ కమల్ అనే కాన్సెప్ట్ ఉంది కదా అక్కడ గాలి జనార్దన్ రెడ్డి డ్యామ్ నుంచి ఒకటి కొనసాగుతూ వచ్చింది, అట్లా ఆరోపణ చేశారంట. దాన్ని ఆయన మళ్ళీ ట్యాగ్ చేస్తూ కర్ణాటకలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేని 50 కోట్లకు కొంటున్నారు కదా, తెలంగాణలో మా ఎమ్మెల్యేలకి మీరు ఎంత రేట్ ఇస్తున్నారు, ఈ ప్రశ్న వేశారు నిన్న కేటీఆర్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, ఇద్దరు పెద్దలకు అట్లనే మేము పోయినసారి ఎంత ఇచ్చినామని చెప్పమానండి, ఎంత ఇచ్చిండ్రు, పోయినసారి ఎంత ఇచ్చారో చెప్పమని మీరు అడుగుతున్నారా ఇప్పుడు కేటీఆర్? అంతే కదా మరి విజయ్ గారు, కానివ్వండి దేవప్రసాద్ గారు దయాకర్ గారు చెప్పనండి ఇంటరాక్ట్. ఏం లేదు దయాకర్ అన్నదానికి పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళే కదా విజయ్ గారు, ప్రకాష్ గారు అప్పుడైతే తీసుకున్నాడు ఇప్పుడైతే తీసుకున్నాడు చెప్పానండి. అయితే నేనేమంటున్నంటే ఇప్పుడు గొంగట్లో కూర్చొని భోజనం చేస్తూ ఎంట్రికలు ఏరినట్టున్నది ముచ్చట, అందుకని నేను దాని మీద ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేనంటే, సీరియస్ మీన్స్ కేటీఆర్ రాసిన రేపు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడినా ఆ నైతికతను కోల్పోయామేమో అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే సరే పార్టీలు ఏవైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది అని అంటే ఈ పార్టీ చేర్చుకోలేదు అనడానికి ఏది ఏ పార్టీకి కూడా మినాయింపు లేదు కదా విజయ్ గారు. రెండవది నేను ఏమంటున్నంటే భరోసానివ్వకుండా ఈరోజు ఒక కొత్త అంశం మనం చర్చిస్తే, ఇప్పుడు హరీష్ గారు కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో బీజేపీతో పొత్తా విలీనమా అనే చర్చలు పెట్టిన తర్వాత ఇక్కడుండే ఎమ్మెల్యేలకు ఆలోచన ఎట్లా వస్తుందో ఒకసారి ఊహించండి మీరు. అటువైపు కవిత గారి రిలీజ్ గురించి చర్చ జరుగుతున్నది, బీజేపీ నాయకులతో ఇంటర్నల్ గా ఒక ఒప్పందాల గురించి జరుగుతున్నది, పార్టీ భవిష్యత్తు గురించి వాళ్ళు హైదరాబాద్ లో కాకుండా లేకపోతే ఫామ్ హౌస్ లో కాకుండా ఢిల్లీలో పోయి ఏ కార్యాచరణతో ముందుకు పోతుండో ఫస్ట్ కేటీఆర్ గారిని సమాధానం చెప్తే ఈ రేటు చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళ రేటు ఏంటంటే మనం బయట చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమం, నియోజకవర్గాల్లో ప్రజలు తరుముతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అభివృద్ధి కావట్లేదు, మీరు టీఆర్ఎస్ కు పోండి అని. నేనేమంటున్నానంటే రాజకీయంగా ఇది ఏం కేసీఆర్ కొత్తగా ఏం కాదు, 10 సీట్లు పోయినప్పుడు కూడా మేము కలిసినప్పుడు చూసేది కొంచెం ఏదో టీఆర్ఎస్ ఆఫీస్ వెలవెల పోయినట్టుండేది, కానీ మనంలో కొంచెం మనోబలం గట్టిగానే ఉండేదే కొట్టుకొస్తామన్నట్టు. కానీ ఎందుకో ఇప్పుడు అది కనబడట్లే, ఆ కసి అది మనకు కనబడట్లే, ఒక డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా ప్రతి వాళ్ళు కూడా నీ నాయకత్వాన్నో బీఆర్ఎస్ నాయకత్వాన్నో బలపరిచే విధంగా ఉంటే డెఫినెట్ గా మిమ్మల్ని వదిలిపోరు, కానీ ఇటువైపు బీజేపీతో ఇంకోవైపు కార్యాచరణ లేదు బీఆర్ఎస్ కు, దానివల్ల కూడా కొంత దిగాలుగా ఉన్న పరిస్థితి. మేము ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా గతం మాదిరిగా ఏమి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఇంటర్వ్యూ అయ్యేది లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకు ఉండే స్వేచ్ఛ ఆ ఎమ్మెల్యేకు ఉంటుంది, డెఫినెట్ గా వాళ్ళకి అభివృద్ధి నిధులకు సంబంధించి కానీ ఎలాంటి వివక్ష కూడా ఉండదు, అందరికీ సమపాలనలో సమభాగంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక మారిన కథను గమనించండి, బీజేపీని ఈరోజు ప్రసన్నం చేసుకుంటారా లేకపోతే జాతీయ స్థాయిలో ఇంకో కూటమి అయితే లేదు, విపక్ష కూటమిగా ఇండియా ఉంది, అధికార పక్షంగా ఎన్డీఏ ఉంది, ఈ రెండింటితో కాకుండా ఇంకో న్యూట్రల్ పార్టీలు లేనప్పుడు, బీఆర్ఎస్ ఒక ఎంపీ కూడా లోక్సభలో లేనప్పుడు భవిష్యత్ కార్యాచరణలో వాళ్ళు ఎటుండబోతుందనే సందిగ్ధత వాళ్ళను మరింత డైలమాలో పడేసింది అనేది నా ఆలోచన. నేను అనుకుంటున్నాయి అసలు ఏంది ఫ్యూచర్ ఆఫ్ బీఆర్ఎస్, మా రాజకీయంగా మాకు ఎలాంటి సమస్యలు ఉంటాయంటే ఏమి కనబడట్లేదు బీఆర్ఎస్ నుంచి, అది బీజేపీతో కూడిన బీఆర్ఎస్ కనబడుతుంది భవిష్యత్తులో. నేను గతంలో ఒక 2 సంవత్సరాల కింద అని ప్రతిసారి దేవప్రసాద్ గారితోనూ ప్రభాకర్ గారితోనూ విమర్శలు ఎదుర్కొన్న పాయింటే ఇప్పుడు క్రూషియల్ గా కాబోతున్నది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో వాళ్లకు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఉంటారు, వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో బయటనో ప్రజా సమస్యల మీద కొట్లాడతారు, బట్ జాతీయ అంశాలకు వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీతో కలిసిపోతుండ్రు కాబట్టి వాళ్ళని బీజేపీ కోణం నుంచే నేను చూస్తా, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ను ఒకే అంశంతో చూస్తే మనకు సీరియస్ గా మనకు కనపడుతున్నది అది. ఇక ఇంకో కొత్త కోణం ఏంది, ఇప్పుడు బాబు గారు ఇక్కడ పార్టీ ఏర్పాటు పార్టీ పునరుద్ధరణ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న వారాహి ఇక్కడికి మన ఎక్కడికి మనకు
కొండగట్టు పోయినప్పుడు అక్కడ నేను ఇక్కడ రాజకీయాలు చేస్తా అని చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు వాళ్ళు బీజేపీ యొక్క ఉన్నదని నేను అనుకుంటున్నా. బీజేపీ ఇక్కడ బలపడడానికి బీఆర్ఎస్ ని కూడా వినియోగించుకునే అవకాశం పోలేదు అనేది నా ఒక ప్రాథమిక అంచనా. రేపు ఏం జరుగుతుంది ఎట్లా అనే దాని విషయంలో చూద్దాం. కానీ ఇక్కడ జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం బీఆర్ఎస్ మనుగడ ఎటువైపు అనే ఆలోచన అయితే జరుగుతుంది. సీరియస్ గా పార్టీలో కొంత ముఖ్య నాయకత్వంలో కూడా ఈ చర్చ ఉంది అనేది నాకున్న సమాచారం. లేదంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు బయటికి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మీద నిలదీసి కొట్లాడి ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ తెలంగాణ కొరకు కొట్లాడదామని చెప్పి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకునేంత స్థైర్యం ఉన్న కేసీఆర్ కాస్త ఎందుకు ఇప్పుడు దిగాలు పడిపోతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్ గా మీ పార్టీ వ్యవహారాల్లో మీరు కూర్చొని చర్చించుకున్న తర్వాత చేరికలు ఇవన్నీ మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా మనం ఎన్ని డిబేట్లు పెట్టినా ఏదైనా సరే వాళ్ళు పోలోమని వస్తారు. అది వద్దన్నా ఆగకుండా చేరికలు జరుగుతాయి. అది సీరియల్ గా జరుగుతాయా లంసం గా జరుగుతాయి ఎంత మేరకు జరుగుతాయి అనేది కూడా చెప్పలేని స్థితికి పోతున్నది. ఎందుకంటే ఎంత కరుడు కట్టిన టీఆర్ఎస్ వాది కూడా అంటే కరుడు కట్టిన తక్కువే గెలిచింది అనుకోండి, నాకు తెలిసి ఏదో తెలంగాణ వాదంతోనో బీఆర్ఎస్ ఆలోచన విధానంతోనే గెలిచింది. నవీన్ రావు అని ఉంటారు కదా ఒక ఆయన కూడా చేరుతున్నారంట ఎమ్మెల్సీ నవీన్ రావు. అవును పాప, నాకు నిజంగా ఇంతవరకు నేను సారీ నవీన్ రావు గారిని చూడలేదు కానీ ఆ మూమెంట్ ఏమి ఉన్న మిత్రుడేం కాదు. కేసీఆర్ గారికి అన్యాయుడో లేకపోతే ఏ విధంగా బీఆర్ఎస్ కి వచ్చిందో దేవిప్రసాద్ గారికి తెలుసు. కానీ అసలు కరుడు కట్టిన బీఆర్ఎస్ నేనైతే జేఏఎస్ లో ఉన్నప్పుడు చూసిన కదా ఒక ఫేస్ కనబడుతుంది అంటే ఈ ముగ్గురి నలుగురు తర్వాత వినోద్ గారు ఒకటి, ఇంకా ఎవరు కూడా పెద్దగా కనబడతలేదు. అంటే మనం డిబేట్ల అంటే దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకా కొంచెం ముఖ్యులు మాట్లాడగలిగిన వాళ్ళు కనపడుతున్నారు. తప్పితే ఏదో విమర్శల కొరకు ప్రెస్ మీట్లు పెట్టడానికి సుమన్ గారు మన కిషోర్ గారు కొంతమంది కనబడుతున్నారు. తప్పితే అసలు బీఆర్ఎస్ ఒక రకంగా ఒక ఒక ఏమంటారు డైలమా నుంచి ఏం మాట్లాడాలనే అంశంలో ఆయన డైరెక్షన్ ఇవ్వకపోవడం కూడా ఎప్పుడైనా నాయకుడు ఒక స్ట్రాంగ్ పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది వీళ్ళు మన నిరుద్యోగులు ఒక నిరసన చేస్తున్నారు, మీరు ఇంతకుముందు చదువుతున్నప్పుడు చూసిన దానికి బాసటగా కనీసం ప్రతిపక్షంగా విపక్ష నేతగా కేసీఆర్ గారు ఉండాల్సింది. మేము ఆ అంశాల్లో మేము చెబుతూనే ఉన్నాం ఏంటి గతంలో ఉద్యోగాలు వేయమని ధర్నాలు చేసేది, ఇప్పుడు పరీక్షలు రద్దు చేయమని ధర్నాలు చేసే కాడికి వచ్చింది. ఏది ముఖ్యమనే విషయంలో అసలు ప్రతిపక్షంగా ఒక వాయిసే లేదు. మళ్ళీ విద్యార్థులు అడుగుతున్నారు వాళ్ళకేదో మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా నా ఉద్దేశంలో అది వెనక ఉండి బ్యాక్గ్రౌండ్ దాన్ని ఏదో ట్యూనింగ్ చేస్తున్నట్టు 100-200 రోజులకే మొత్తం ఉద్యోగాలు అంశం మాట్లాడదాం. దయాకర్ గారు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ చేస్తున్న దాడి, ఇప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకోవటం ఒకవేళ దాడి అనే పదాన్ని వాడితే ఈ దాడి నుంచి రక్షణ కోసం సరే కవిత గారిని జైలు నుంచి తీసుకురావడం కోసం అంటున్నారు. ఈ అంశాల మీద బీజేపీ శరణొచ్చింది బీఆర్ఎస్ అనేది మీ వాదన. ఆ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఏం చేశారు ఈ ప్రశ్నలు కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఆహా అసలు వాళ్ళని కాపాడమనో మరి ఇంకేదో అంటే మర్మరింగ్స్ అది ప్రభాకర్ గారిని అడుగుదాం. ప్రభాకర్ గారు గత 4-5 రోజుల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చర్చ వచ్చింది. బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది, బట్ దేశంలో సిట్యువేషన్ అయితే అట్లానే కనపడతా ఉంది.